సీఎం కేసీఆర్ అప్పగించే ఏ పనైనా చేస్తానన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. ఎంతకాలం పదవిలో కొనసాగిస్తే అంతకాలం ఉంటానన్నారు. రాజ్యసభలో రేసులో తాను లేరని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆవిర్భావ సభలోపు అన్ని కమిటీలు వేస్తామన్నారు నాయిని. ఈ నెల 27న ఖమ్మంలో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి కార్యకర్తలు భారీగా తరలొస్తారని చెప్పారు. మా అధ్యక్షుల వారు ఏది చేసినా కరెక్టే చేస్తారు. ఆయనను మేము తప్పు పట్టలేము. ఆయన మా నాయకుడు. మా నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వింటాం మేము. మా నాయకుడు ఏది చెప్పినా మేము దాన్ని కాదనం. ఆయన ఆనాడు ఎలక్షన్లో పోటీ చేయమన్నాడు, లేదన్నా నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వేం పోటీ చేయకు, పార్టీలు ఆర్గనైజ్ చేయి, క్యాబినెట్లో తీసుకుంటా అన్నాడు. క్యాబినెట్లో తీసుకున్నాడు, ఎమ్మెల్సీ ఇచ్చిండు. రేపు మంత్రి కొనసాగమంటే కొనసాగుతా, పార్టీకి పని చేయమంటే పార్టీకి పని చేస్తా, లేదు ఇంకే పని చేయమన్నా చేస్తాం. నేను ఏ రేసులో లేను, కేసీఆరే మాకు రేసు, మాకింకేం లేదు.